నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ యువమోర్చ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ సాగింది. ర్యాలీ అనంతరం బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయ్ సంకల్ప యాత్ర రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి సంకల్పంతో భారతీయ యువమోర్చ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల రాజన్న జిల్లా భారతీయ యువమోర్చ అధ్యక్షులు వంశీ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయిన విష్ణు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పట్టణ అధ్యక్షులైన వంశీ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి నియోజకవర్గంలో ఇప్పటి నుండి లోక్సభ ఎన్నికలకు సందడి మొదలైందని చెప్పడానికి కోసం లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఒక సంకల్పంతో ముంగడిపోయే విధంగా ఆ సంకల్పాన్ని ఆ ఉత్సాహాన్ని నింపడానికి కోసం భారతీయ యువమోర్చ చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడుతుంది. మరి యావత్ భారతదేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుండి ఆదేశాలు ఉన్నాయి. కనుక ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాయణ సిరిసిల్ల జిల్లా యువమోర్చ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ప్రతి బూత్ నుంచి ఒక 5 వెహికల్స్ తీసుకొని పట్టణంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏవ దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న ఈ సంబరాల్లో నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలియజేస్తూ వారి పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి వల్ల వారితో దేశం ఎంత సమగ్ర అభివృద్ధి చెందుతుందో ఈ 4 ఏళ్లలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారనే మరి భావన మనకు తెలుస్తూ ఉన్నది. అదే ఉత్సాహంతో రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా విజయ కేంద్రం ఎగిరేస్తామని తెలియజెప్పడానికే ప్రతి కార్యకర్త ఉత్సాహంగా బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ బండికి జెండా కట్టుకొని వచ్చే ఎలక్షన్లో విజయం సాధించేదాకా జెండాను విడవబోమని సంకల్పంతో విజయ సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జెండా కట్టి మనం విజయం సాధించే వరకు కూడా ఎవరం కూడా జెండా విప్పామని ఈరోజు అంటే అనుకొని ఈ ర్యాలీ చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. వేములవాడ శ్రీ రాజరాజ స్వామి దేవస్థానంలో జరిగే శివరాత్రి జాతర సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుందని ఎస్పీ తెలిపారు. 4 lakhs డివోటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓవరాల్గా మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో 1700 పోలీస్ పర్సన్ల ఫాల్ ర్యాంక్ పార్టిసిపేట్ చేస్తారు. ఇంపార్టెంట్గా ట్రాఫిక్గా మనం సపరేట్ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని వన్ వేస్ చేసాము, కొన్ని రోడ్స్ బ్లాక్ చేసాము. సో విల్ ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. ఇంకొకటి క్రౌడ్ మేనేజ్మెంట్. సో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక 5 క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ 5 క్యూ లైన్స్లో వేరియస్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. థ్రూఅవుట్ ద క్యూ లైన్స్ సీసీటీవీ కవరేజ్ చేయడం జరిగింది. సో మనము స్మూత్ ఫ్లో ఆఫ్ డివోటీస్ అండ్ తొందరగా దర్శనం చేయడానికి ఏమేం ప్లాన్ చేయలేదని ప్లాన్ చేసాము. పార్కింగ్ కూడా మనం వేరియస్ సెక్టర్స్గా చేసాము. ఒక కళావేదిక కూడా ఉంది. సో దీని అన్ని దానికి మనము సఫిషియెంట్గా పోలీస్ పర్సనల్ ఉన్నారు. లాస్ట్ చైల్డ్ లేదంటే సమ్ క్రైమ్స్ లైక్ పిక్ పాకెటింగ్, దీనికోసం కూడా మనము సపరేట్ టీమ్ పెట్టడం జరిగింది. అండ్ అక్కడ చాలా కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అట్లాంటి ఏమైనా లాస్ట్ చిల్డ్రన్ లేదంటే లాస్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఎవరైనా లాస్ట్ అయితే ఇమీడియట్గా ఆ సెక్టర్కి వెళ్ళొచ్చు అండ్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మనము సీసీటీవీ ద్వారా అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ దెమ్. సో ఓవరాల్గా మనము దర్శనం టైం రెడ్యూస్ చేయడానికి ప్లాన్ చేసాము. లాస్ట్ టైంకింత ఈ టైం దర్శనం టైం రెడ్యూస్ అవుతుంది అని నేను అనుకున్నాను. సో ప్రజలు కూడా మనతో కోఆపరేట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాకిస్తాన్ చెర నుండి విముక్తుడైన వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం అంటూ తక్షశిల పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అభినందన్ మాస్క్ లో ధరించిన చిన్నారులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ధరణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వింధ్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభినందిస్తూ మా చిన్నారులు కూడా అలాగే అలాంటి అలా వాళ్ళు కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
members are injured, lot of members are died, above 40 members are died and 8 members are totally injured. They can't do any work. It is very bad situation to our Indians. And next, after 10 days, our Indians are attacked on Pakistan. Just our Indians are attacked on the terrorism and on the people, terrorists and army. But the Pakistan people are attacked total, our Indian local people also. It is very dangerous situation. After we are attacked, total Pakistan people, about 300 members are dead. After our attacking, again Pakistan members are attacked our India. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.